हेल्थ न्यूज़ मी कोसम। कोविड तो आसुपत्रि पालैन वारिनि एडादि तर्वात कूडा रुग्मतलु वदलडं लेदु। 12 నెలలు గడిచిన ఇలాంటి వారిలో దాదాపు సగం మందిని ఆ ఇన్ఫెక్షన్ మిగిల్చిన ఏదో ఒక సమస్య పీడిస్తోందని శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది। ఈ వివరాలు వైద్య పత్రిక ది లాన్సెట్ లో ప్రచురితమయ్యాయి। చైనాలోని వుహాన్ లో 1276 మందిపై పరిశోధన చేసి ఈ మేరకు తేల్చారు। కొందరు రోగులు కోలుకోవడానికి ఏడాది కన్నా ఎక్కువ సమయం పడుతోందని వెల్లడైంది। పరిశోధనలో భాగంగా గత ఏడాది జనవరి 7 నుంచి మే 29 మధ్య ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన కోవిడ్ బాధితులపై పరిశీలన చేపట్టారు। 6 నెలలు ఏడాది సమయంలో వీరికి పూర్తి స్థాయి ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు। తద్వారా వారిలో వ్యాధి లక్షణాలు ఆరోగ్య పరిస్థితులను పరిశీలించారు। వారికి ముఖాముఖి ప్రశ్నలు సంధించడం శారీరక ల్యాబ్ పరీక్షలు నిర్వహించడం 6 నిమిషాల పాటు నడిపించి చూడడం వంటివి చేశారు। ఈ బాధితుల సరాసరి వయసు 57 ఏళ్ళు। పరిశోధనలో వెల్లడైన అంశాలు ఇలా ఉన్నాయి। కోవిడ్ తీవ్రతతో సంబంధం లేకుండా వ్యాధి లక్షణాల్లో అనేకం కాలక్రమేణా తగ్గిపోయాయి। అయితే 6 నెలల సమయంలో వీరిలో 68% మందిలో కనీసం ఒక్క లక్షణమైనా కనిపించింది। 12 నెలలకు అది 49%కి తగ్గింది। కోవిడ్ నుంచి కోలుకున్న 6 నెలల తర్వాత ఎక్కువ మందిలో అలసట కండరాల బలహీనత కనిపించాయి। ప్రతి ముగ్గురులో ఒకరికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కనిపించింది। ఆసుపత్రిలో వెంటిలేటర్ పై ఉన్న వారిలో ఎక్కువ మందిని ఈ ఇబ్బంది వెంటాడింది। ఊపిరితిత్తుల సామర్థ్య పరీక్షలో ఆక్సిజన్ కార్బన్ డయాక్సైడ్ మార్పిడి ప్రక్రియ సజావుగా సాగని వారి పరిస్థితి 6 నుంచి 12 నెలల మధ్య మెరుగుపడలేదని తేలింది। 6 నెలల సమయంలో 353 మందికి చెస్ట్ సిటీ స్కాన్ నిర్వహించారు। వారిలో సగం మందికి ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నట్లు తేలింది। 12 నెలల తర్వాత కూడా కొంతమందిలో ఇవి కొనసాగాయి। ఈ నేపథ్యంలో మహమ్మారి అనంతరం అందించాల్సిన వైద్య సేవలకు ప్రణాళిక రచించేటప్పుడు ఈ విషయాలను పరిగణనలోకి తీసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు।